హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అవాంఛిత రోమాలు మనలో చాలామందికి ఇది ఒక పెద్ద సమస్య వీటిని నిరోధించడానికి చాలా సమయం డబ్బులు వెచ్చించి విసిగిపోతూ ఉంటాం అయితే ఇలాంటి సమస్యను పది మందికి చెప్పుకోలేము సో ఇలాంటి సమస్యకు సులువైన మార్గం ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం అవాంఛిత రోమాలు యంగ్ ఏజ్ నుండి మధ్య వయస్కుల వారికి ఎక్కువగా గమనిస్తూ ఉంటాం కారణాలు ఏవైనప్పటికీ ఇలాంటి సమస్య నలుగురిలో కలవడానికి ఇబ్బంది పెడుతుంది చాలా ముభావంగా ఉండాల్సిన పరిస్థితి మనకుంటుంది అందుకే మీరే ఇక ఇంటి వద్ద వీటిని తొలగించుకోవచ్చు అది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ శ్రమ లేకుండా కేవలం మూడే మూడు పదార్థాలు షుగర్ హనీ లెమన్ జ్యూస్ ఈ మూడు వస్తువులను వాడి చాలా ఈజీగా ఈ అవాంఛిత రోమాలను తీసేయచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా రెండు స్పూన్స్ షుగర్ ఒక టీ స్పూన్ హనీ యాడ్ చేసి బాగా కలపండి ఆ తర్వాత కొద్దిగా తాజా నిమ్మరసం కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోండి ఇది మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని ఒక ఐదు నిమిషాలు మరగబెట్టండి అది కూడా చిక్కగా అయ్యే వరకు కలుపుతూ మరగబెట్టండి ఎక్కువగా చిక్కదని రాకుండా చూసుకోవాలి అవసరమైతే కొన్ని నీళ్లు కలపండి మొత్తానికి ఈ లిక్విడ్ ఒక లోషన్ లాగా అవ్వాలి ఇది ఇంపార్టెంట్ ఇక ఆ తర్వాత మనకు కావాల్సిన ఇంకో పదార్థం మైదా పిండి అండ్ క్లినికల్ టిష్యూ మైదా లేకపోతే గోధుమ పిండి కూడా వాడొచ్చు ఇప్పుడు ఇక మీరు ఎక్కడైతే అవాంఛిత రోమాలు తీసేయాలి అనుకుంటున్నారో అక్కడ శుభ్రం చేసుకుని తొలుత కొద్దిగా మైదా పిండి వేయండి తర్వాత ఒక స్పూన్ మైదాను తయారు చేసిన మిశ్రమాన్ని కలిపి ఒక లేయర్ లాగా ఎంచుకున్న చోట పోసి దానిపైన క్లినికల్ టిష్యూ వేసి అతికే వరకు కొద్దిగా నొక్కండి ఒక ముప్పై సెకండ్స్ తర్వాత టిష్యూని ఒక్కసారిగా పైకి లాగండి కాస్త నొప్పిగా ఉన్నా ఇది వర్కౌట్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి అలాగే ఆ పదార్థాన్ని అంటే పేస్టును పోసి మెల్లిగా ఈసారి కింది వైపు లాగేయండి ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల దాదాపు మొండిగా పెరిగే రోమాలన్నీ కూడా మళ్లీ పెరగడం ఇబ్బందిగా ఉంటుంది సో నెలకు ఒకటి రెండు సార్లు ఇలా చేస్తే దీర్ఘకాలిక ఫలితాలు కూడా ఉంటాయి ఇక అలా చేసినప్పుడు కొంతమందికి కొంత ఇరిటేషన్ లాంటివి కూడా ఉంటాయి సో ఆ ఇరిటేషన్ తగ్గడానికి అలోవెరా మొక్కతో మర్దన చేస్తే ఆ ఇరిటేషన్ కూడా పోతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి